వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు అదే విధంగా వారి ఆర్థిక పరిపోష్టిని ఏ విధంగా దెబ్బ కొట్టారు అన్న విషయంలో జగనాసురా అన్నటువంటి ఒక బహిరంగ సభకు దళితులంతా పిలిపించి ఆ నేపథ్యంలో ఈ సభకు అందరూ కూడాను తరలి రావాలని చెప్పి పిలిపించినటువంటి మాజీ ఎమ్మెల్యే మంత్రి అదే మాజీ మంత్రి కొండ్ర మురళి అంటున్నారు అసలు ఈ 4.5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక పెద్ద ఉవ్వెత్తు ఉద్యమం చేపట్టే పరిస్థితి రాష్ట్రంలో దళితుల్ని ఇంతలా నిర్లక్ష్యం చేసిన ఏదైనా ప్రభుత్వం ఉండంటే అది వైసీపీ ప్రభుత్వం స్పష్టం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నంపి దళితులు ఈ రాష్ట్రంలో దళితులు గిరిజనులు మైనార్టీలు మరి పూర్తిగా 90% ఓటేయడం వల్ల ఆయనకి 151 సీట్లు వచ్చాయి అది ఆయన గద్దెక్కిన వెంటనే మర్చిపోయి ముఖ్యంగా దళితుల పట్ల ఒక వివక్షతో ఇప్పటికే దగ్గర 28 మంది మరి వారిని చంపడం లేదా ఆత్మహత్యగా ప్రేరేపించడం ఇవన్నీ జరిగాయి అంటే 28 మందిని ఈ 4.5 సంవత్సరాలు పోగొట్టుకున్నాం 6000 మంది మీద కేసులు పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి చివరికి నీచమేంటంటే ఒక దుర్మార్గమైన పరిపాలన అండానికి ఉదాహరణ ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వారికి ఎస్సీలకి ఎస్టీలకి ఏమైనా ఇబ్బంది జరిగితే ఈ దేశంలో అసమానతలు ఉన్నాయి ఈ దేశంలో చాలా అంటే ప్రాంతాల బట్టి కులాల బట్టి ఇబ్బందులు ఉన్నాయి కానీ దానికోసం ఎస్సీలకు సంబంధించిన ఎస్సీ అట్రాసిటీ కేసు చట్టం తీసుకొస్తే దాన్నే ఎస్సీ ఎస్టీల మీద పెట్టిన గనుడు జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణం అంటే అమరావతిలో రైతులు వారి హక్కులు అడిగితే వారిని ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి దగ్గర ఒక 30 రోజులు జైల్లో ఉంచాడు అలాగే ఎస్సీ ఎస్సీలకు సంబంధించిన ఒక మర్డరు మరి కడపలో జరిగితే దాన్ని అడగడానికి ఎస్సీ నాయకులుగా రాజు ఎంఎస్ రాజు గారు కానీ అనిత గారు వెళ్తే వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం ఎస్సీలకు సంబంధించిన మంత్రులు కనీసమైన మాట మాట్లాడలేరు ఎందుకు మాట్లాడలేరంటే మేమందరం కూడా కష్టపడి ఆ రోజుల్లో ఎస్సీపీ టీఎస్పీ తెచ్చాం సప్లాన్ మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మరి వారికి సంబంధించిన సప్లాన్ నిధులన్నీ కూడా వారి ఖర్చు పెట్టడం ద్వారా వారికి కొన్ని వేల మందికి మరి ఇన్నోవాలు ఇవ్వడం జరిగింది అలాగే జేసీబీలు ఇవ్వడం జరిగింది వారి కాళ్ళ మీద వారు నిలబడడానికి మరి ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఎన్ఎస్ఎఫ్డీసీని రివైవ్ చేసి వారిని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది లోన్లు ఇవ్వడం జరిగింది కానీ ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత సప్లాన్ జీరో చేయడం జరిగింది అలాగే ఒక్క ఎస్సీ కార్పొరేషన్ టోటల్ నిర్వీర్యం చేయడం జరిగింది అలాగే ఎస్సీ కార్పొరేషన్ 3 భాగాలు చేసి చివరికి చైర్మన్ కుర్చీ లేఖన చేసే మరి దుర్గతి ఎస్సీలకు పట్టింది ఈరోజు అందుకోసం దళితులందరూ కూడా తిరగబడుతున్నారు ఈరోజు చూసాం మరి వేలాది మంది వచ్చి వారు వినడమే కాదు గ్రామాలకు వెళ్తామని చెప్తున్నారు అలాగే వారు వీధుల్లోకి వెళ్తామని చెప్తున్నారు ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడమే మరి దళితుల పంతమని గట్టిగా చెప్పారు ఈ జగనాసుర రక్త చరిత్ర బహిరంగ సభకి మామూలు టీడీపీ జనరల్గా ఏదైనా సమావేశం నిరసన తెలియజేస్తేనే అనుమతి లేనట్టు ఇప్పుడు దీనికి అటువంటి అనుమతులకి మళ్ళీ ఆటంకం కలిగించే పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది ఖచ్చితంగా కల్పిస్తుంది ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి లేదా ఆ ప్రభుత్వానికి ఎక్కడా కూడా ప్రజాస్వామ్యమైన మరి వారికి ప్రజాస్వామ్య పద్ధతులు అలవాటు పడలేదు ఎందుకంటే మనం చూసాం ఈరోజు ప్రజాస్వామ్యంలో మరి మంత్రులకి హక్కులు ఉండాలి ఎమ్మెల్యేలకు హక్కులు ఉండాలి కానీ ఈ రాష్ట్రంలో కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటివరకు కూడా కలిసిన అధోగత లేదు 1-to-1 మాట్లాడే పరిస్థితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు అలాగే మరి ప్రజాస్వామ్యం లేదనడానికి మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర చూసుకుంటే ఉత్తరాంధ్ర మంత్రులు ఉన్నారు చాలా పెద్ద మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన మంత్రులు ఉన్నారు కానీ వారి డిపార్ట్మెంట్లో ఒక టీచర్ని ఆయన ట్రాన్స్ఫర్ చేసుకోలేడు ఇంకొక ఆయన గుమ్మస్తానే ట్రాన్స్ఫర్ చేసుకోలేడు అలాంటి మరి ప్రజాస్వామ్యంలో ఈరోజు బతుకుతున్నాం అలాగే ఒక 5 గురిని మరి ఆయన సామాజిక వర్గాన్ని వ్యక్తుల్ని ఒకడు విజయసాయి రెడ్డి ఇంకోటి వైవి సుబ్బారెడ్డి ఇంకోడేమో పెద్దిరెడ్డి ఇంకోడేమో సజ్జల రామకృష్ణ రెడ్డి ఈ 4 రెడ్లు కలిపి మొత్తం అంతా కూడా ఆలే దోచుకుంటున్నారు ఆలే పరిపాలించుకుంటున్నారు ఈ సాధ సంపద అంతా దోచుకుంటున్నారు 1000 కోట్ల రూపాయలు ఇసుక దోచుకోవడం జరిగింది అందరికీ తెలుసు మరి మా నాయకుడు ఆ రోజుల్లో ఉచితంగా ఇచ్చాడు 5 సంవత్సరాలు దాని మీద కూడా కేసు పెట్టి ఈరోజు బోర్ల పడింది ప్రభుత్వం సిఐడి అయితే మోచోలు నీళ్ళు తాగుతుంది అంటే వాళ్ళు ప్రైవేట్ సైన్యం కిరాయి సైన్యంలాగా జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తున్నారు వాళ్ళు యూస్లెస్ విలెస్ అయిపోయారు వాళ్ళ గురించి చెప్పనవసరం లేదు అలాగే ఈరోజు మరి లిక్కరు 60 రూపాయలు ఉన్నది ఈరోజు 200 రూపాయలు చేసి ఈ 1000 కోట్ల రూపాయలు ఇటెళ్తున్నాయి ఒకసారి కనీసం ఒక రిసిప్ట్ అడిగితే ఇవ్వలేని పరిస్థితి అధోగతి ఇది ఉంది ఈయన మాత్రం నీతిమంతుడు నేను బట్టలు నొక్కుతున్నాను అందరు గెలిపోతున్నాను ఈ ఇసుక మీద చెప్పాయి ఆ లెక్క జగన్మోహన్ రెడ్డి అలాగే లిక్కర్ మీద చెప్పు లెక్క ఈ మైన్స్ మీద చెప్పు ఎవరి దగ్గర దోచుకుంటున్నాం ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా దళితుల సొమ్మే మొత్తం లాగేసుకున్నాం దళితుల్లో ఈరోజు అన్ని గ్రామాలకు వెళ్తున్నారు రేపు నేను చెప్తున్నా కనీసం పులివెందులో కూడా ఎస్సీలు ఓటేసే పరిస్థితులని సందర్భంగా తెలియజేస్తున్నాం నమ్మి ఓటు వేసిన పాపానికి ఎస్సీలందరూ కూడా తీవ్రంగా
ఆర్థిక పరిపుష్టితో పాటు వారిపై కేసులు పెట్టడం పాటు హత్యలు కూడా పాల్పడ్డారు ఈ ఘటనలు ఎట్టి పరిస్థితి తిప్పికొట్టేందుకు గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే ఎన్నికల మాత్రం ఎస్సీ ఓటు అన్నది వైఎస్ కాంగ్రెస్ పడే పరిస్థితి లేదని మాత్రం కోరమురళి స్పష్టం చేస్తారు వీడియో జర్నలిస్ట్ శ్రీకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది